ఆంధ్రభాష యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ మహిమున్ వాగనుశంసనుండు సృజయింపన్ కుండలీంద్రుండు తన్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ పెంపువాటిల్లు ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్యమూహించదన్ అంటారు. నన్నయ్య దగ్గర నుంచి నేటి ఆధునిక పద్య కవి దాకా అనేక మంది అనేక రకాల భావాల్ని అనేక రకాల శిల్పాలతోటి చక్కగా మనకు చెప్పారు. అందులో ఉండేటటువంటి విషయాన్నే కాకుండా శబ్ద సౌందర్యాన్ని గాని అర్థ సౌందర్యాన్ని గాని అందులో ఉండే అలంకార వైభవాన్ని గాని రసవైభవాన్ని గాని మనం విద్యార్థికి చెప్పగలిగినట్లయితే మన పద్య బోధన చక్కగా సాగుతుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. పద్యం యొక్క గొప్పతనం ఏమిటి అంటే వేమన గారు చెబుతాడు, నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తడుపు వెలుపు రాలు తట్టెడేలా చదువు పద్యమరయ చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ అని. మంచి పద్యం వల్ల ప్రయోజనం పొందిన కథలు మనకు ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి. ఏమిటి ప్రయోజనాలు అంటే వినగానే ఆనందం కలగడం ఒకటి, భాషాజ్ఞానం కలగడం ఒకటి, నైతికత ఏర్పడడం ఒకటి మానసిక స్థితిలో. ఇవి శిల్పవ అద్భుతమైనటువంటి విషయాలు. ఇవి ఒక్క పద్యం చాలు, దానికి బోరెడు పద్యాలు చదవక్కర్లేదు. కొన్ని పద్యాలు ఏదో రాయాలని చెప్పి రాస్తుంటాము, అందులో జీవం ఉండదు, విషయం ఉండదు, ఛందస్సు సరిపోతుంది. అటువంటి వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ప్రాచీన కవులు రాసినవి కానీ ఈవేళ కవులు రాస్తున్నవి కానీ అది ఏ ప్రక్రియకు చెందినటువంటి పద్యమైనా వచన కవితల్లో కూడా పద్యాలు అనేవాళ్ళు ఉన్నారు. నిజం కూడా అంతే, వాటికి ఒక నడక ఉంది కదా. ఛందస్సు అంటే ఒక నడక, ఒక నియమం. అది దేనికి ఉంటే అది వాక్యం కూడా పద్యమే. ఆయన మాట్లాడుతుంటే పద్యాలు చదివినట్టుందనో పాట పాడినట్టుందనో అనడం మనకు ఒక అలవాటు ఉంది. అంటే వినసొంపుగా ఉండడం లేదా ఆనందాన్ని కలిగించడం అలాగ. కాబట్టి మంచి పద్యాన్ని మనం ఆస్వాదించడం చేతనవ్వాలి. మనకి విద్యార్థి చేత ఆస్వాదింపజేయడం నేర్పాలి. ఈ రెండు చేస్తే మన భాషా బోధన, ముఖ్యంగా పద్యబోధన సార్థకం అవుతుంది అని చెప్పి నా అభిప్రాయం. అలాగ చెప్పగలిగినప్పుడు ఏదో ప్రహ్లాదు గురించి మా పోతన గారు చెప్పినట్టుగా మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓనే మదనములకు అని చెప్పి నాలుగు అంశాలు చెబుతాడు ఆయన. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చికోరకంబరుగునే సాంద్రనీహారములకు లలిత రసాల పల్లవ ఖాళీ అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు. ఇలా చెప్తారు. అంటే భగవంతుని మీద భక్తిని విడిచిపెడతాడా, ఆ పాదార విందాలని సేవిస్తాడు కదా అని అక్కడ సందర్భం అనుకోండి. దీన్ని మనం అన్వయించుకుంటే, విద్యార్థికి మనకే అన్వయించుకుంటే, మనం అలా పాఠ్యబోధన చేయగలిగినట్టయితే రసవంతంగా అందులో ఉండే అలంకార వైభవాన్ని, పద సౌందర్యాన్ని, అర్థ సౌందర్యాన్ని వీటిని మనం చెప్పగలిగినట్లయితే ఆ విద్యార్థి తెలుగు పాఠాన్ని విడిచిపెట్టి మరో దానికి వెళ్ళడం వెళ్ళకూడదని మన అభిప్రాయం కాదు. ఇతర పాఠ్యాంశాలు బోధించేవాళ్ళు తెలుగు అక్కర్లేదంటారు వాళ్ళు. తెలుగు కావాలి, మానసికమైన ఒక సంస్కారాన్ని కలిగించడానికి. భాష తప్ప లెక్కలు సైన్స్ ఉపయోగపడవు, విజ్ఞానాన్ని నేర్పుతాయి, అవి బతుకు తెలుగుకు ఉపయోగపడతాయి. కాబట్టి చిత్త సంస్కారం కావాలంటే సాహిత్యమే దానికి ప్రయోజనం. అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, సంస్కృతం కావచ్చు, ఏదైనా లేదా ఇతర భాషలు అవ్వచ్చు. కాబట్టి భాషా బోధకుడికి ముందు తన వృత్తి మీద తనకి గౌరవం ఉండాలి, తాను చేసే పని మీద శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి. ఇవి ఉన్నట్లయితే మనం నేర్పగలుగుతామని చెప్పి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం, పెద్దల వల్ల నేర్చుకున్నటువంటి విషయం కూడా. కాబట్టి ఆ రకమైన శ్రద్ధాశక్తులతోటి భాషా రసాస్వాదన దృక్పథంతో తెలుగు పండిత సోదరులందరూ ప్రయత్నించినట్లయితే చక్కగా మన భాషా బోధన సార్థకం అవుతుంది, సఫలీకృతం అవుతుంది అని చెప్పి మనవి చేస్తున్నాం.
పద్యం చదవాల్సి వచ్చినప్పుడు సంగీతాత్మకంగా చదవాలి లేదా దాని సంగీతం తెలిసి ఉండాలి గొంతు బాగుండాలి ఇలాంటి లక్షణాలు ఏవో కొన్ని అనుకుంటాం మనం కానీ దానికి పెద్ద సంగీత పరిజ్ఞానం ఉంటే మంచిది అలాగే చెప్పి పూర్తిగా శాస్త్రం అంతా దాని మీద చూపించవలసినటువంటి అవసరం లేదు భావం చెడిపోకుండా ఎదటి వాళ్ళకి ఆ భావం అర్థమయ్యేటట్లుగా పద్యాన్ని ఎక్కడికి ఆపి చదవాలి ఎక్కడ విరుపు కలగాలి ఎక్కడ స్వరం హెచ్చించాలి ఎక్కడ తగ్గించాలి ఇవి కొంచెం తెలుసుండి కొంచెం రాగయుక్తంగా చదివితే సరిపోతుంది అలా చదివినప్పుడు ప్రధానంగా రెండు లక్షణాలు మనకి విద్యార్థిలో కలిగే అవకాశాలు ఉంటాయి ఒకటి భాష మీద పద్యం మీద అభిరుచి కలగడం అభిమానం కలగడం రెండవది అది విన్న వెంటనే ఆనందం కలగడం మూడో ప్రయోజనం కూడా ఒకటి ఉంది దాని వల్ల ప్రకృతి ప్రేమ కలగడం లేదా ఒక నైతికమైనటువంటి మానసిక స్థితి ఏర్పడడం వ్యక్తిత్వ నిర్మాణం భాషా జ్ఞానం మొదలైనటువంటి అంశాలు కూడా కలగడానికి అవకాశాలు కనుక మనం ఆ సాధన చేసినట్లయితే భావయుక్తంగా చదవడం ఇందాక చెప్పుకున్న జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే సరిపోతుంది ఇక బోధన దగ్గరికి వచ్చేటప్పటికి మనకి భాష మీద కొంచెం అధికారం ఉండాలి అధికారం ఉండాలి అంటే చక్కగా నాలుగు గ్రంథాలను చదవగలిగి ఉండాలి తర్వాత ఒక పదానికి అనేక అర్థాలు ఉండొచ్చు ఆ పద్యంలో ఆ సందర్భంలో దాన్ని ఏ అర్థంలో కవి ఉపయోగించాడు అది మనకి తెలిసి ఉండాలి లేదంటే నిఘంటువులో ఫలానా అర్థం ఇచ్చారు కదా కనుక ఆ అర్థం చేస్తే సరిపోతుందని కనుక మనం అనుకున్నట్లయితే తప్పుడు సమాచారాన్ని విద్యార్థికి అందించిన వాళ్ళం అవుతాం కనుక అలా చేయకూడదు అవసరమైతే బాగా ముందు సన్నద్ధత ఉంటాం కదా మనం ప్రిపరేషన్ అది ఉండాలి బహు గ్రంథ పరిచయం లేదా కనీసం బోధించే పాఠం తాలూకు ముందు వెనకలు ఆ కథ అందులో ఉన్నటువంటి వస్తువు కవి ఆ పద్యం ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి ఇవి మనం దృష్టిలో పెట్టుకుని కనుక బోధించినట్లయితే కేవలం పరీక్ష ప్రశ్నపత్రాలు సమాధానాలు మార్కులు మాత్రమే కాకుండా భాషాజ్ఞానం కలుగుతుంది అది ప్రకృతి వర్ణన అయితే ప్రకృతి మీద ప్రేమ కలుగుతుంది తర్వాత ఆనందం కలుగుతుంది అందులో ఏదైనా ఒక నీతి సంబంధమైన అంశం చెప్పినట్లయితే నైతికత కలుగుతుంది ఇన్ని రకాల ప్రయోజనాలు మనకి పద్యప్రాణ బోధన ద్వారా మనం సాధించవచ్చు కనుక ముందు మన వృత్తి మీద మనం బోధించేటటువంటి భాష మీద ఆ బోధన అనే కార్యక్రమం మీద మనకు ఆసక్తి ఉండాలి అభినవేశం ఉండాలి ఈ రెండు ఉన్నట్లయితే మనం అనుకున్నటువంటి ప్రయోజనాన్ని చక్కగా సాధించవచ్చు అలా ఎలా వస్తుందంటే మేము పండితులం కాదు అని లేకపోతే ఇలా చెబుతున్నారు మీరు పండితులా అని కానీ మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు పరిపూర్ణ పండితులు ఎవరు కాదు అందరము విద్యార్థులమే ఈ భావం మనకు ఉండాలి ఎప్పుడైతే భావం ఉందో మనం సాధన చేస్తాం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం దానివల్ల మనం తెలపగలుగుతాం ఈ లక్షణాన్ని మనం అలవరుచుకోవాలి కొంచెం కష్టం ఎలా కుదురుతుంది మనకు ఉండేటటువంటి టైం టేబుల్ సిలబస్ పరీక్షలు ఇలాంటి ఆటంకాలు అనేక వస్తుంటాయి మనకి ఎన్ని వచ్చినా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి విరోధం లేకుండా మనం చేయవచ్చు అది నేను స్వయంగా నేను అనుభవించి చెబుతున్న మాట అంతకంటే మీకన్నా ఒక పండితుండని కాదు చెయ్యొచ్చు మనం దానికి కొంచెం ఆ దృష్టి ఉండాలి మనం అంటే సరిపోతుంది కనుక ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని పద్యాన్ని కొంచెం వినడానికి బాగుండేలా చదవడం కొద్ది రాగంతో ఎక్కువ రాగం కూడా మంచిది కాదు అసలు అది విషయాన్ని మింగేస్తుంది అది దానివల్ల ఇబ్బంది ఉండదు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే భీముడు దుర్యోధనుడు తొడలు పడగొట్టాడు అని పడిపోయాడు ఆ కొట్టేటప్పుడే ఒక పెద్ద పద్యం చదువుతాడు గంట నన్ను రాగం తీస్తాడు నాటకంలో ఒక అభిమాని ఏం చేశాడంటే వెంటనే వన్స్ మోర్ అన్నాడు
ఇప్పుడు ఈ దుర్యోధనుడు మళ్ళీ లేవాలి, మళ్ళీ ఎగరాలి, ఈయన పద్యం చదివి కొట్టాలి, పడిపోవాలి. ఎన్నిసార్లు చేస్తాడు ఆయన ఆ అభిమాని 10 సార్లు వన్స్ మోర్ అంటాడు. అంచేత అది అది అవసరం లేదు మనకి. బందా కనకలింగేశ్వరరావు గారు, అలాగే ఎడవల్లి సూర్యనారాయణమూర్తి గారు, పీసపాటి నరసింహమూర్తి గారు అనేటువంటి మహానటులు వారు ధరించిన పాత్రల్లో రాగయుక్తంగానే పాడేవారు, సంగీత శాస్త్రమే ఉపయోగించేవారు. కానీ ప్రారంభం నుంచి పద్యంతో పాటుగా రాగం పూర్తయిపోయేది. పద్యం పూర్తయిన తర్వాత ఇక మళ్ళీ గంటన్నర రాగం తీయడం అనే పద్ధతి వారు అంగీకరించేవారు కాదు. మనం దాన్ని అలవాటు చేసుకోవచ్చు. మనకి సంగీతం రాకపోయినా కొంచెం ఆ భావాన్ని బట్టి కొంచెం అది రౌద్రమా లేకపోతే ఆనందకరమైన విషయమా శృంగారమా లేకపోతే భక్త్యా అనే దాన్ని మనం మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి కొంచెం ఆ రాగఛాయల్లో పాడినట్లయితే పాడడం అనగానే చదవడం అనే అనాలి. పద్యాన్ని ఎవరు పాడరు, చదువుతారు. కాకపోతే వాడుకలో పద్యాన్ని పాడు అన్నం వచ్చేసింది. ఏంటంటే నాటకాల్లో ఎక్కువ రాగం తీయడం వల్ల వచ్చినటువంటి అలవాటు అనమాట. కనుక ఆ రకంగా మనం నిఘంటువులు దగ్గర పెట్టుకుని ఒకవేళ అంతగా కూడా నిఘంటువు వల్ల మనకి పరిష్కారం కుదరకపోతే మన తోడు ఉపాధ్యాయులు ఉంటారు, మనకు అంతకుముందు అనుభవజ్ఞులైన వాళ్ళు, లేకపోతే మనతో సమానంగా ఉండేవాళ్ళు ఉంటారు, వారిని సంప్రదించవచ్చు. తప్పేం కాదు అది. ఆఖరికి చిన్న కుర్రాడి దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం చెప్పిన దాంట్లో ఏదో పొరపాటు వచ్చింది అనుకుందాము, ఆ విద్యార్థి తండ్రి బాగా విద్యావంతుడు, ఆయన మీ మాస్టర్ ఎందుకో పొరపాటు చెప్పారయ్యా, ఒకసారి రేపు అడుగు ఇలా చెప్పొచ్చేమో కదా అండి, మా నాన్నగారు ఇలా అన్నారు అని అంటాడు. దాన్ని మనం స్వీకరించాలి. అంతేగాని మీ నాన్నకేమొచ్చు నీకేమొచ్చు అని అనకూడదు. అంటే మనకన్నా అనుభవంలో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రకమైన జాగ్రత్తలు మనం తీసుకుంటే చక్కగా మనం సఫలీకృతులు అవుతాం. విద్యార్థి కూడా భాషా జ్ఞానం లేదా ప్రయోజనాన్ని పొందేటటువంటి వాడు అవుతాడు, రకరకాల ప్రయోజనాన్ని. కనుక ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ఈ జాగ్రత్తల్ని కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించినట్లయితే అందరూ చదువుకున్న వాళ్ళమే, శిక్షణ పొందిన వాళ్ళమే, కొంచెం ఆలోచన దాని మీద దృష్టి పెట్టినట్లయితే, శ్రద్ధ పెట్టినట్లయితే అది మరింత ప్రయోజనకరంగా తయారవుతుంది అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. చూశారు కదా మన గుట్టుముకుల నరసింహశాస్త్రి గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి మరి బోధన అనుభవంతో కూడినటువంటి విషయాన్ని మనకు అందరికీ చెప్పడం జరిగింది. మరి తెలుగు ఉపాధ్యాయుడిగా మనకు ఉండవలసినటువంటి పద్ధతులు గాని ఆచారాలు గాని లేకపోతే మనం చక్కగా వివరించడం జరిగింది. మనకు ఉండవలసినటువంటి విధానాలు ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను పద్య బోధనకు సంబంధించిన పద్ధతులు SCERT వారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీనిలో మనం పద్య బోధన అనేటువంటిది రసానుభూతిని కలిగించడానికి చేసేటువంటి ప్రయత్నం కాబట్టి దీన్ని మనం ఏ విధంగా బోధిస్తే బాగుంటుందనే దాని మీద SCERT వాళ్ళు కొన్ని పద్ధతులు మనకు చెప్పడం జరిగింది. 1 పూర్ణ పద్ధతి, 2 ఖండ పద్ధతి, 3 పఠన పద్ధతి, 4 ప్రతిపదార్థ పద్ధతి, అలాగే 5 తాత్పర్యము లేదా సారాంశ పద్ధతి, 6 ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి, 7 ప్రశంసన పద్ధతి, 8 ప్రశ్నోత్తర పద్ధతి, 9 చర్చా పద్ధతి. ఈ 9 పద్ధతుల ద్వారా పద్యాన్ని బోధిస్తే పిల్లవాడికి ఒక రసానుభూతి కలుగుతుంది, రసాస్వాదం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో SCERT వాళ్ళు ఈ పద్య బోధనకు సంబంధించినటువంటి పద్ధతుల్ని పెట్టడం జరిగింది. ముందుగా పూర్ణ పద్ధతి అంటే ఏంటంటే ఒక పీరియడ్ లో మనం ఎన్ని పద్యాలు అయితే చెప్పదలుచుకున్నామో ఆ పద్యాలకు సంబంధించిన విషయాన్ని మనం ఎంపిక చేసుకుని పద్య పాఠాన్ని అంతటినీ కూడా ఒక ఏకాంశంగా తీసుకుని బోధించాల్సిన అవసరం ఉంది. అంటే ఎన్ని పద్యాలు అయితే చెప్పాలనుకున్నామో ఆ 2 పద్యాలు లేదా 3 పద్యాల యొక్క సారాంశం, ఆ తాత్పర్య భేదం, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రశంసన పద్ధతి ఇవన్నీ వచ్చేటట్లుగా ఒక పీరియడ్ లో మనం ప్రణాళిక వేసుకుని వెళ్తే బాగుంటుంది అనేటువంటి పద్ధతిని మనం పూర్ణ పద్ధతి అంటాము. అలాగే 2 ఖండ పద్ధతి అంటే పద్యములోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణిస్తూ పద్య స్వరూప స్వభావం విడమర్చి చెప్పేటువంటి పద్ధతి. అంటే పద్యం చదివినప్పుడు పద్యాల్లో ఉండే పదాలను విడదీసి విద్యార్థికి అర్థమయ్యేటట్లుగా ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణిస్తూ పద స్వరూప స్వభావాన్ని విద్యార్థికి తెలియచేసినట్లయితే ఆ పదం మీద వాడికి అభినవేశం ఏర్పడుతుంది. ఆ పదం ఎప్పుడన్నా సరే దాని మీద
గుర్తురావడానికి అర్థాన్ని వాడు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఖండ పద్ధతి కూడా మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఇక మూడు చూస్తే పఠన పద్ధతి ఇది పద్య సారాంశాన్ని లేదా పద్య పాఠ్యాన్ని ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేయాలి ముందు అంటే పద్యాన్ని తప్పులు లేకుండా దోషాలు లేకుండా రాగయుక్తంగా గాని భావయుక్తంగా గాని మనం పఠనం చేయాల్సిన అవసరం ఉంది తర్వాత విద్యార్థుల చేత పఠనం చేయించాలి ఇలా చేయించడాన్ని మనం ఏమంటాం అంటే పఠన పద్ధతి అంటాం ఇక తర్వాత ప్రతి పదార్థ పద్ధతి ప్రతి పదార్థాన్ని చదివి పద విభాగం చెప్పించి అన్వయ క్రమం రావాలి అంటే ప్రతి పదార్థం అంటే మనం చెప్తున్నాం ఒక అన్వయ క్రమములో చివరికి వాడి ఆ పద్యంలో ఉండే సారాంశం వాడికి అర్థమైపోవాలి అంటే ప్రతి పదానికి అర్థాన్ని చెబుతూ ఒక అన్వయాన్ని ఒక సమన్వయాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మనం ప్రతి పదం అర్థాన్ని మొదట వివరించి అలాగే దాని ఉండేటువంటి సమాస సంధి గత విశేషాలు కూడా మనం అందులో తెలియచేయవలసిన అవసరం ఉందన్నమాట ఇది మన ప్రతి పదార్థ పద్ధతిగా పిలుస్తాం ఇంకా తర్వాత తాత్పర్య సారాంశ పద్ధతి మనం ఏ పద్యం అయితే చెప్పామో పద్యాల్ని చదివి వినిపించి ఆ తాత్పర్యాన్ని తెలియచేసిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళా విద్యార్థుల చేత సొంత మాటలు చెప్పించాలి మనం చెప్పినటువంటి దాన్ని ఆ విద్యార్థి మళ్ళా సొంత మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేయించాలి అలా చేయించడాన్ని మనం తాత్పర్య సారాంశ పద్ధతిగా మనం చెప్పడం జరుగుతుంది అంటే పద్యాన్ని మనం చెప్పడమే కాకుండా ఆ పద్యం వాడికి ఎంతవరకు అర్థమైందో దాన్ని తెలియచేసే విధానాన్ని మనం తాత్పర్య లేదా సారాంశ పద్ధతిగా చెప్పడం జరుగుతుంది ఇంకా ప్రతి పదార్థం తాత్పర్య పద్ధతి అంటే ఉపాధ్యాయుడు పద్యాన్ని పఠించిన తర్వాత పద్యంలోని పదాలన్నింటినీ అన్వయ క్రమంలో తాత్పర్యం వచ్చే రీతిలో అద్వయ పద్ధతి వివరించినటువంటి అవసరం ఉంటుంది దీన్ని తాత్పర్య పద్ధతి లేదా ప్రతి పదార్థ పద్ధతిని కూడా మనం పిలుస్తాం ఇంకా చివరిగా అతి ముఖ్యమైనటువంటిది ప్రశంసన పద్ధతి ఏంటంటే ఏ పద్యం అయితే చదివామో ఆ పద్యంలో ఉండేటువంటి చమత్కార పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఔచిత్యము ఆ పద ప్రయోగం యొక్క ఔచిత్యం గాని వస్తు శైలి గాని లేక దానిలో ఉండేటువంటి శిల్పం గాని చమత్కృతి గాని విద్యార్థి అర్థం చేసుకుని ఆ పద్యాన్ని ప్రశంసించే విధంగా లేదా ఆ రచయితను ప్రశంసించే విధంగా విద్యార్థిని తయారు చేయాల్సిన అవసరం ఉంది దాన్ని మనం ప్రశంసన పద్ధతి అని చెప్పడం జరుగుతుంది అంటే పద్య బోధనలో ఇది చాలా ప్రధానమైనటువంటిది ఎందుకంటే ఆ కవి రాసినటువంటి ఆ పద ప్రయోగం ఏదైతే ఉందో అది విద్యార్థికి తెలుసుకున్నట్లయితే దాని ద్వారా అతను రసస్వాదన పొందడానికి అవకాశం ఉండే కాదు ఆ కవిని కూడా కీర్తించేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రశంసన పద్ధతి కూడా అవసరమని చెప్పడం జరుగుతుంది ఇంకా ప్రశ్నోత్తర పద్ధతి ఈ ప్రశ్నోత్తర పద్ధతిలో మనం చూసినట్టయితే మొత్తం పాఠ్యాంశాన్ని కేంద్రంగా చేసుకుని విద్యార్థుల నుంచి ప్రశ్నల ద్వారా సమాధానాలు రాబట్టడం అనేటువంటిది మనకు చాలా అవసరం అది ఈ వేళ మనం చేస్తున్న పని అదే కాబట్టి మనం ఎంత బాగా పాఠం చెప్పినా సరే పిల్లవాడి దగ్గర నుంచి సమాధానం రాకపోతే జవాబు రాకపోయినట్లయితే మనం చదివింది మనం చెప్పిందంతా కూడా వృధా అవుతుంది కాబట్టి పిల్లవాడి దగ్గర నుంచి సమాధానం రాబట్టడానికి మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడానికి ప్రశ్నోత్తర పద్ధతి అవసరము ఇంక చివరిగా చర్చా పద్ధతి ఈ చర్చా పద్ధతిలో మనం చూసినట్లయితే పాఠ్యాంశాన్ని గురించి సూక్ష్మంగా సమగ్రంగా అభిప్రాయ వ్యక్తీకరణ దీన్ని మనం ఏమంటామంటే వ్యక్తీకరణ సృజనాత్మకత అనేటువంటి విషయాల్లో మనం ప్రశ్నలు జవాబులు ఇస్తున్నాం లేదా ఒక పేరా ఇచ్చి కింద ప్రశ్నలకి సమాధానం రాయమంటున్నాం ఈ అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత ఇవన్నీ కూడా ఈ చర్చా పద్ధతిలో వస్తాయి కాబట్టి ఈ చర్చా పద్ధతి అనేటువంటిది మన పద్య బోధనలో చాలా అవసరమైంది కాబట్టి ఈ తొమ్మిది రకాల పద్ధతులు మనం ఉపయోగించినట్లయితే ఆ పద్య బోధన అనేటువంటిది సంతృప్తికరంగా సంపూర్ణంగా అవుతుంది కాబట్టి ఈ ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించినటువంటి ఈ తొమ్మిది పద్ధతుల్ని ప్రతి తెలుగు ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి మనం ఉపయోగించినట్లయితే విద్యార్థులు ఒక రసాస్వాదన రసానుభూతి కలిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతులు మీరు అనుసరిస్తారని కోరుకుంటూ శాస్త్రి గారికి మరి గొట్టుముక్కల వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమాల్లో ఒక మంచి విశేషాలు చెప్పి మనందరినీ కూడా స్ఫూర్తివంతం చేసినటువంటి మరి శాస్త్రి గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.